Then welcome to MTB friends. Here is your video later. Manam Samsung latest ka teachers na Samsung Galaxy M11 and Samsung Galaxy M01 total specification aithe video later manam telusko potunam. And ante kaakunda friends, intha varaku channel ki subscribe chesindikapothe please subscribe my channel. Now without wasting your time, let's get started friends. Samsung latest teas prakaram aithe so Flipkart lo aithe June 2nd aithe two pieces aithe launch ayyipothunnaru Samsung tarapu nunchi, Samsung Galaxy M11 and Samsung Galaxy M01. Samsung Galaxy M10 series kosam aithe meeku telusu. Now daniki next edition aithe vachindi Samsung Galaxy M11 and ento kaakunda Samsung Galaxy M01 aithe budget range lo aithe two mobiles aithe testunnaru. Flipkart teaser prakaram aithe inka total information aithe vallu aithe release aithe cheyaledu, but leak and rumors prakaram aithe ee video aithe meeku total specifications aithe nenu meeku cheppabothunnanu. First thing entante manam Samsung Galaxy M11 kosam manam first specifications aithe చూడబోతున్నాం. సో ఫ్లిప్కార్ట్ రిలీజ్ చేసిన లీక్స్ ప్రకారం అయితే దీని తల డిస్ప్లే అయితే మాత్రం 6.4 ఇంచ్ డిస్ప్లే అయితే ఉండబోతుంది. అది కూడా ఫుల్ హెచ్డి డిస్ప్లే. అండ్ దాని తర్వాత చూసుకుంటే మీకు బ్యాటరీ అయితే 5000 mAh బ్యాటరీ అయితే ఉండబోతుంది అనమాట. బట్ అదర్ స్పెసిఫికేషన్ చూసుకుంటే గస్ బ్యాక్ సైడ్ అయితే 3 కెమెరా సెటప్ అయితే ఉండవచ్చు. అండ్ అంతేకాకుండా ఫ్రంట్ సైడ్ అయితే పంచ్ హోల్ డిస్ప్లే అనేది ఇస్తున్నారు. లెఫ్ట్ కార్నర్ అనేది మీకు పంచ్ హోల్ కెమెరా అయితే ఉంది. ప్రాసెస్ చిప్ సెట్ చూసుకుంటే మీకు క్వాల్కమ్ సపోర్ట్ మీకు చిప్ సెట్ అయితే ఇస్తున్నారు. అండ్ అంతేకాకుండా ఆక్టోకోర్ సపోర్ట్ అయితే ఉండబోతుంది అనమాట. నా కెమెరా పరంగా చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు 13 MP అయితే ప్రైమరీ కెమెరా అయితే ఉండవచ్చు. అండ్ అంతేకాకుండా 2 MP డెప్త్ సెన్సర్ కోసం అండ్ 2 MP అయితే వైడ్ యాంగిల్ లెన్స్ కోసం అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే ఫ్రెండ్స్ మీకు 8 MP కెమెరా అయితే ఇచ్చే అవకాశం అయితే ఉంది. వైఫై సపోర్ట్ ఉండబోతుంది అండ్ బ్లూటూత్ సపోర్ట్ అయితే డెఫినెట్లీ అయితే ఉండబోతుంది. అండ్ బ్యాటరీ బ్యాకప్ చూసుకుంటే మీకు 5000 mAh బ్యాటరీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ అయితే మీకు ఫాస్ట్ ఛార్జర్ వచ్చే అవకాశం ఉంది, 15 W ఫాస్ట్ ఛార్జర్. దానికోసం ఇంకా డీటెయిల్స్ అయితే ఇంకా రివీల్ అవ్వాలి. అండ్ ఫింగర్ ప్రింట్ సెన్సర్ కూడా మీకు డెఫినెట్లీ అనేది ఇందులో అనేది ఉండబోతుంది అనమాట. ప్రైస్ పరంగా చూసుకుంటే మీకు ఇందులో 2 వేరియంట్స్ వచ్చే అవకాశం ఉంది, 3 GB వేరియంట్ అండ్ 4 GB వేరియంట్ అయితే. సో యాస్ పర్ రూమర్స్ ప్రకారం అయితే 3 GB ర్యామ్ 32 GB స్టోరేజ్ అయితే మీకు అరౌండ్ 10,999 రూపీస్ అయితే ఉండవచ్చు. అండ్ 4 GB వేరియంట్ అయితే చూసుకుంటే మీకు 11,999 రూపీస్ అయితే ఉండవచ్చు అనమాట. మేజర్ థింగ్స్ అయితే ఇక్కడ కన్ఫర్మ్ అవ్వాల్సి ఉంది. ఒకటి ఏంటంటే దీని తాలకు చిప్ సెట్ అయితే ఏ చిప్ సెట్ అయితే యూజ్ చేస్తారు అది మనం జస్ట్ కన్ఫర్మ్ అవ్వాలంటే స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారా లేదంటే వేరే ఏమైనా చిప్ సెట్ అయితే యూజ్ చేస్తున్నారా. సో అది ఆ డీటెయిల్ అయితే ఇంకా రివీల్ అవ్వాలి. సో ఆ డీటెయిల్స్ అయితే మనకు జూన్ 2nd తర్వాత అయితే మనకు డీటెయిల్స్ అయితే రివీల్ అవుతాయి. సో ఆల్ అదర్ స్పెసిఫికేషన్స్ అయితే సేమ్ టు సేమ్ ఉండే అవకాశం అయితే ఉంది. బట్ ఓన్లీ చిప్ సెట్ అయితే నీడ్ టు బి కన్ఫర్మ్. సో నా ఇప్పుడు మన సామ్సంగ్ గెలాక్సీ M01 కోసం మనం చూద్దాం. సో ఈ మొబైల్ మీకు బడ్జెట్ రేంజ్లో అయితే మీకు రాబోతుంది. సో ఫ్లిప్కార్ట్లో రిలీజ్ అండ్ టీజర్ ప్రకారం చూసుకుంటే మీకు 4000 mAh బ్యాటరీ అయితే ఇస్తున్నారు. అండ్ 13 MP అయితే డ్యూయల్ కెమెరా అయితే ఉండబోతుంది బ్యాక్ సైడ్ అయితే. అండ్ ఫ్రంట్ సైడ్ అయితే మీకు టాప్ నాచ్ అయితే మీకు ఇవ్వడం జరిగింది అనమాట. బట్ సామ్సంగ్ గెలాక్సీ M11లో ఒకసారి మీకు కెమెరా మీకు అయితే మీకు 13 MP కెమెరా అయితే ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే 48 MP అయితే మీకు ప్రైమరీ కెమెరా ఇచ్చే అవకాశం ఉంది సామ్సంగ్ గెలాక్సీ M11లో అయితే. బట్ ఇందులో చూసుకుంటే మీకు జస్ట్ బడ్జెట్ మొబైల్ కాబట్టి మీకు అరౌండ్ 8 to 9000 రూపీస్ ఈ మొబైల్ అయితే ఉండబోతుంది సామ్సంగ్ గెలాక్సీ M01. సో కాబట్టి ఏంటంటే మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఇచ్చారు బ్యాక్ సెట్. సో 13 MP మీకు డ్యూయల్ కెమెరా సెటప్ అయితే ఉంటుంది. అండ్ అంతేకాకుండా బ్యాటరీ అయితే 4000 mAh. డిస్ప్లే పరంగా చూసుకుని మీకు 5.7 inch ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది ఉండబోతుంది. అండ్ 19:9 రేషియో అయితే ఉండబోతుంది అనమాట. సో దీని తల ప్రాసెసర్ చిప్ సెట్ చూసుకుంటే ఆక్టోకోర్ క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 439 SoC మీద ఇచ్చే అవకాశం అయితే ఉంది. దీని తల ర్యామ్ వేరియంట్ చూసుకుంటే 3 GB ర్యామ్ అండ్ 32 GB ఆన్ బోర్డ్ స్టోరేజ్ తీస్తున్నారు అనమాట. ఫ్రంట్ సైడ్ కెమెరా చూసుకుంటే మీకు 5 MP కెమెరా ఇచ్చే అవకాశం అయితే ఉంది. నా ప్రైస్ పరంగా చూసుకుంటే గైస్ 8,999 రూపీస్ ఉండే అవకాశం అవుతుంది సామ్సంగ్ గెలాక్సీ M01. ఇది జస్ట్ ఆలోచించవచ్చు ఒకవేళ ఇది 9000 రూపీస్ అనేది ఉంటే ఈ స్నాప్ డ్రాగన్ చిప్ సెట్ 439 అనేది ప్రొవైడ్ చేస్తున్నారంటే ఇంకా అదర్ మొబైల్స్ ఇంకా కొంచెం మంచి స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ అయితే వస్తున్నాయి. సో టోటల్ ఎగ్జాక్ట్ స్పెసిఫికేషన్స్ కోసం అయితే మనం జూన్ 2nd వరకు మనం వెయిట్ చేయవలసి ఉంటుంది. అంతేకాకుండా మీకు ఏమైనా స్పెసిఫికేషన్స్ కోసం ఏమైనా తెలిసే గైస్ ప్లీజ్ కెన్ గో అవర్ అండ్ కామెంట్ ఆన్ ద వీడియో. ఈ ఫర్దర్ డౌట్స్ ఎనీ క్వశ్చన్స్ అయితే అడగాలనుకుంటే జస్ట్ కెన్ గో అవర్ అండ్ కామెంట్. సో ఫర్ నౌ ఐ యామ్ సైనింగ్ ఆఫ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.